కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ ఏషియన్ మార్కెట్స్లో కొంత వీక్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా స్లైట్లీ వీక్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. సో మనకు ఈ వారం ఒక 4 ట్రేడింగ్ డేస్ మాత్రమే ఉన్నాయి. ఒకరోజు మధ్యలో గాంధీ జయంతి సందర్భంగా సెలవు తీసుకుంటాయి మార్కెట్స్, కాబట్టి 4 రోజుల ట్రేడింగ్ మాత్రమే మిగిలి ఉంది ఈ వారంలో. సో అక్టోబర్ సిరీస్ ప్రారంభమైంది మనకు లాస్ట్ ఫ్రైడేనే. సో శుక్రవారం రోజు మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. వీక్ ట్రేడింగ్ సెషన్ని మనం బలహీనమైన ట్రేడింగ్ సెషన్ని గమనించాం. ఈ నేపథ్యంలో ఇవాల్టి వీక్ ఓపెనింగ్ కూడా కొంత సెల్లింగ్కే దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సెంటిమెంట్లో మాత్రం గణనీయమైన మార్పు వచ్చింది. ఒక నెల క్రితం సెల్ అండ్ గో అవే అని అనుకున్న సెంటిమెంట్ కాస్త ఇప్పుడు గవర్నమెంట్ రిఫార్మ్స్ పుణ్యమా అని నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఒక డ్రామాటిక్ ట్యాక్స్ కట్ రూపంలో మార్కెట్స్ ఇప్పుడు బయింగ్ మూడ్లోకి వచ్చాయి. అందరూ కూడా బై అండ్ డిప్స్ అనే చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మార్కెట్స్లో ఎఫ్పిఐస్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ధోరణిలో కూడా కొంత మార్పు వచ్చింది. సెల్లింగ్ ఉధృతి తగ్గింది. అంతకుముందు డైలీ 800-900 crores అమ్మే సెల్లింగ్ కాస్త ఇప్పుడు తగ్గింది. ఒక్కొక్క రోజు బయింగ్ కూడా వస్తుంది. ఆల్ ఇన్ ఆల్ మంత్ టు డేట్ చూస్తే వాళ్ళు నెట్ బయర్స్గా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎమర్జ్ కావడం కూడా ఒక చెప్పుకోదగిన మార్పుగా మనం భావించాలి. ఇక ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతోంది. రకరకాల ప్రభుత్వ రంగ సంస్థల అధినేతలతో మీటింగ్ జరగబోతోంది. సో స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్మెంట్ సంబంధించి ఒక 55 PSU కంపెనీస్ని ఐడెంటిఫై చేశారు. వాటిలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ BPCL, HPCL ప్రధానమైనవి. మిగిలినవి ONGC, కోల్ ఇండియా, BEML ఇలా రకరకాల ఈవెన్ సెమీ గవర్నమెంట్ కంపెనీస్ లైక్ బామర్ లారీ లాంటివి కూడా ఉన్నాయి ఇందులో. సో కంటైనర్ కార్పొరేషన్ ఇటువంటి కంపెనీస్ అన్నింటిలో కూడా డిజిన్వెస్ట్మెంట్ని అగ్రెసివ్ డిజిన్వెస్ట్మెంట్ చేయాలి అని ప్రభుత్వం ఇప్పుడు అనుకుంటోంది. ఎందుకంటే మనకు ఏదైతే 1.5 lakh crores డెఫిషిట్ ఏదైతే రాబోతుందో బికాజ్ ఆఫ్ కార్పొరేట్ ట్యాక్స్ కట్, దాన్ని పూడ్చుకునేందుకైనా డిజిన్వెస్ట్మెంట్ను అగ్రెసివ్గా చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇవాళ కొన్ని కీలకమైన నిర్ణయాలను వెలువరించే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు మనకు ఆటో సేల్స్ ఫిగర్స్ వస్తాయి రేపు సెప్టెంబర్ 4కి సంబంధించి. అలాగే అక్టోబర్ 4న RBI మీట్ ఉంది శుక్రవారం రోజు. సో ఆ రోజు బహుశా ఇంట్రెస్ట్ రేట్స్ని, రెపో రేట్ని మరొక 0.25 to 0.4% వరకు కూడా కట్ చేసే అవకాశం ఉందని మార్కెట్ అంచనా వేస్తుంది. కాబట్టి ఇదొక కీలకమైన డెవలప్మెంట్ కాబోతుంది. అలాగే ఇవాళ నుంచి IRCTC IPO ప్రారంభమవుతుంది. అండ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ ఎలాగూ మనకు నెక్స్ట్ వీక్ నుంచి ప్రారంభమవుతాయి. సో ఇవన్నీ కూడా మనకు అక్టోబర్ మంత్కి సంబంధించి డొమెస్టిక్ క్యూస్, గ్లోబల్ క్యూస్ కూడా ఉన్నాయి. బట్ డొమెస్టిక్ క్యూస్ ప్రస్తుతానికి ప్రధానంగా మన మార్కెట్స్ను ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఆయా డెవలప్మెంట్స్ ఏ మలుపు తిరుగుతున్నాయి అనేది చూసి మరి మనం డెసిషన్స్ తీసుకోవాలి. మరోవైపు కొన్ని కంపెనీ స్పెసిఫిక్, స్టాక్ స్పెసిఫిక్ వార్తలు కూడా ఉన్నాయి. లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఫర్ ఇన్స్టాన్స్ దీన్ని ఇప్పుడు ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ లిస్ట్లో పెట్టింది RBI. అంటే వీళ్ళ అసెట్ క్వాలిటీ తగ్గిపోయింది, క్యాపిటల్ ఎడిక్వసీ తగ్గింది, కాబట్టి ఈ బ్యాంక్ను ఇప్పుడు PCA పరిధిలోకి తీసుకొచ్చారు. కాబట్టి ఇంకా ఈ బ్యాంక్కి ఆల్మోస్ట్ ఇండియాబుల్స్ హౌసింగ్, ఇండియాబుల్స్ గ్రూప్తో ఎటువంటి మెర్జర్ అవకాశాలు కూడా లేవు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. లైసెన్స్ అయితే రాదు, కొత్త లైసెన్స్ అయితే. సో దాన్ని బట్టి ఈ స్టాక్స్ అన్నీ కూడా ఇండియాబుల్స్ గ్రూప్ అలాగే లక్ష్మీ విలాస్ బ్యాంక్ కూడా నష్టాలతోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా మనం న్యూస్ గమనిస్తూ ఎప్పటికప్పుడు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవడం మంచిది. IRCTC IPO ఇవాళ ప్రారంభం కాబోతుంది. సో ఒక మొనోపలిస్టిక్ బిజినెస్, అట్రాక్టివ్లీ ప్రైస్డ్ IPO ఇది. సో ఆల్మోస్ట్ PE లెవెల్స్ చూస్తే మనకు కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే మార్చ్ 19తో ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్ నెంబర్స్తో చూస్తే 18-19 PE దగ్గర అంటే 315 to 320 ప్రైస్ బ్యాండ్. ఇందులో 10 రూపీస్ డిస్కౌంట్ రిటైల్ ఇన్వెస్టర్స్కి ఇవ్వబోతున్నారు. సో 18-19 PE, సో అట్రాక్టివ్లీ ప్రైస్డ్ IPO అని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో చాలా సర్వీసెస్ని ప్రభుత్వం ప్రైవేటైజ్ చేయబోతోంది. అందులో కూడా IRCTCకి కొంత రెవెన్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మార్జిన్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్స్ చూస్తే మనకు 14% ప్యాట్ మార్జిన్స్ కనిపిస్తున్నాయి. సో ప్రభుత్వం ఇప్పుడు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 12.6% స్టేక్ను ఆఫ్లోడ్ చేస్తుంది. దానివల్ల ప్రభుత్వానికి సుమారుగా ఒక 650 crores రెవెన్యూ వస్తుంది. అండ్ క్యాటరింగ్ మనందరికీ తెలిసిందే, ఆన్లైన్ టికెటింగ్, ఇంటర్నెట్ టికెటింగ్, అలాగే క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ, packaged drinking water, ఇవన్నీ కూడా ఐఆర్సిటీసీకి రెవెన్యూ సోర్సెస్. అండ్ ఎవరు మిగతా వాళ్ళు ఎవరికీ అవకాశం కూడా లేదు, జస్ట్ మొనోపలీ అని మనం ఇందాక అనుకున్నాం. సో కన్సిస్టెంట్ మార్జిన్స్, మంచి డివిడెండ్ ట్రాక్ రికార్డ్, అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్ అరౌండ్ 22 to 24% కన్సిస్టెంట్లీ. సో ఇవన్నీ కూడా ఇష్యూని అట్రాక్టివ్గా భావించాలి మనం. సో అప్లై టు ఐఆర్సిటీసీ ఐపీఓ, మేబీ మంచి ఓవర్ సబ్స్క్రిప్షన్ కూడా బాగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఐఆర్సిటీసీ ఐపీఓకి సంబంధించి. ఇవన్నీ 7:30 అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి క్యూస్ మీరు గమనిస్తున్నారు, ఎటువంటి క్యూస్ ఆధారంగా మార్కెట్స్ ట్రేడ్ కాబోతున్నాయి? యా, బేసికలీ కొద్దిగా అక్టోబర్ సిరీస్లో మనం అనుకున్నట్టు మనకి రేపటి నుంచి వన్స్ వీ స్టార్ట్ గెటింగ్ ఆటోమొబైల్ నెంబర్స్, అంటే మంత్ ఆన్ మంత్ ప్యాసింజర్ వెహికల్స్ కానివ్వండి స్లైట్లీ బెటర్ ఉన్నాయని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అది యాక్చువల్ నెంబర్స్ మనకి రేపటి నుంచి విల్ స్టార్ట్ నోయింగ్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ 2-3 డేస్. సో ఒకవేళ అవి పాజిటివ్ ఉంటే మాత్రం ఐ థింక్ ఓవరాల్ సెంటిమెంట్ కూడా పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. నాట్ దట్ ఇట్స్ గోయింగ్ టు రియల్లీ జంప్ అప్ మ్యాసివ్లీ, బట్ డెఫినెట్లీ ఐ థింక్ వర్స్ట్ మనం లాస్ట్ వీక్ బిఫోర్ ఏదైతే చూసామో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండెక్స్ ఐ థింక్ అంతకంటే పెద్దగా కిందికి వెళ్ళే అవకాశం ఇమ్మీడియట్లీ అయితే కనిపించలేదు. బట్ కొన్ని సెక్టర్స్ దే మే బీ డూయింగ్ వెల్ అండి. ఓవరాల్గా ఈసారి పడ్డ మాన్సూన్ ఎక్సెసివ్ మాన్సూన్ అయినా కానీ ఐ థింక్ రబీ క్రాప్కి మాత్రం డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ సైన్ అండి. మనకి ఖరీఫ్లో కొద్దిగా నష్టాలు ఉండొచ్చు కొన్ని పాకెట్స్లో, ఎందుకంటే ఎక్సెసివ్ రెయిన్ఫాల్ అండ్ ఫ్లడ్ మూలాన కొద్దిగా క్రాప్ లాస్ ఉండొచ్చు. బట్ రిజర్వాయర్ లెవెల్స్ బాగా పెరిగాయి, గ్రౌండ్ వాటర్ స్వెల్ అవుతుంది కాబట్టి రబీ క్రాప్ చాలా బాగుంటుందనే హోప్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. సో రాబోయే రోజుల్లో ఐ థింక్ మార్కెట్లో ఎవ్రీ డిప్ కాల్స్ ఫర్ ఏ బై అండి, స్ట్రాంగ్ బై. బట్ ఈ మనం చాలా కేర్ఫుల్గా ఉన్నాం. ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఎల్బీబీ కానివ్వండి, ఇప్పుడు ఇండియాబుల్స్ హౌసింగ్ కూడా ఐ థింక్ ఎంటైర్ గ్రూప్ వీ హెవ్ బీన్ సీయింగ్ లాస్ట్ 3 to 4 monthస్ నుంచి ప్రతిసారి సెల్లింగే వస్తుంది. కానీ అందులో ఐ థింక్ ఈవెన్ సెంటిమెంట్ పరంగా ఈవెన్ గవర్నెన్స్ ఇష్యూస్ కూడా దే ఆర్ కమింగ్ ఇన్ టు ఫోర్. సో ఇటువంటి గ్రూప్స్లో ఎక్కడన్నా ఒక చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా కానీ మెనీ గ్రూప్స్ గతంలో చూసాం మనం, అడా గ్రూప్ కానివ్వండి ఆర్ డిహెచ్ఎఫ్ఎల్, ఇటువంటి ఏదైనా పర్టికులర్ కంపెనీ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఏదైనా చిన్న నెగిటివ్ న్యూస్ వస్తే ఐ థింక్ వన్ షుడ్ ఇమ్మీడియట్లీ కమ్అవుట్ అనే రిక్వెస్ట్ చేశానండి. బట్ నెవర్ బై సచ్ స్టాక్స్, బాగా పడ్డాయి ఇంతకంటే ఏం పడతాయి, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయని మాత్రం డెఫినెట్లీ అట్రాక్ట్ అయ్యి కొనద్దు. ఓవరాల్ ఇట్స్ ఎ బై ఆన్ డిప్స్ అండి, బట్ బీ ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్ అండ్ బీ స్ట్రాంగ్ ఇన్ టర్మ్ స్ట్రాంగ్ కంపెనీసే కొనుక్కోవాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ పెన్నీ స్టాక్స్ ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ గుడ్ టు అవాయిడ్ టోటలీ అండి. ఎందుకంటే ఒకవేళ కొన్ని పెన్నీ స్టాక్స్ మేబీ ఇన్ ద నెక్స్ట్ 2-3 quartersలో కొద్దిగా రాణించినా మనం కొన్న ప్రతి స్టాక్ పెరగాలని లేదండి. అండ్ కొన్ని కొన్ని మనం ఏవైతే బాగా పడతాయో మనం కొనకపోతే ఒక 1 or 2 monthsలో డబుల్ అయినట్టు కూడా ఆప్టికల్లీ కనిపిస్తే అవుతాయి కూడా. బట్ డోంట్ గెట్ అట్రాక్టెడ్ బై క్వాలిటీ స్టాక్స్ ఆన్ డిక్లైన్. ఐ థింక్ ద వర్స్ట్ ఈజ్ గోయింగ్ డెఫినెట్లీ ఓవర్ అండ్ రాబోయే రోజుల్లో స్లైట్లీ బెటర్ కంపెనీస్ విల్ డూ వెల్. సో టెక్నికల్లీ ఇక్కడ కొంత కన్సాలిడేషన్ అయ్యే ధోరణి కనిపిస్తుంది ఇండెక్స్ సంబంధించి. సో ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు అక్టోబర్ సిరీస్లో? ఐ థింక్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఇదే అండి, బయాన్ డిప్స్ కానీ మన స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. మనకు ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ 7 days ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక మనకి 1 week 10 daysలో పెరగాల్సిన నిఫ్టీ ఆల్మోస్ట్ 2 daysలో 1000 points పెరిగింది. సో 1000 points పెరిగినాక డెఫినెట్లీ కన్సాలిడేషన్ ఇస్ మస్ట్ అండ్ ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే మళ్ళీ 1000 points పెరిగినాక ర్యాలీ వచ్చింది అంటే కనుక ఎప్పుడు ఫాలో అవుతుంది, ఇట్ వుడ్ బి డిఫికల్ట్ టు అసెస్. సో ఈ కన్సల్టేషన్ అనేది ఇట్స్ ఎ గుడ్ ఫర్ యూనో ట్రేడర్స్ అండి. సో డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ కానీ మనం చెప్పుకుంటాం, బట్ ఎక్కడ కొనాలి దట్స్ మోర్ ఇంపార్టెంట్ అండి. సో 11,381 అనేది మనకి గ్యాప్ ఫిల్లింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 120-140 points కింద మనకి గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మేజర్ సపోర్ట్ అనేది 11,215 200-day మూవింగ్ యావరేజ్ అండ్ 11,196 20-day మూవింగ్ యావరేజ్. సో ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ నియర్ బై ఉంటాయో ప్రాబ్లీ ఓవరాల్ మార్కెట్ బులిష్ అని చెప్పొచ్చు. ఎందుకంటే షార్ట్ టర్మ్ ప్లేయర్స్ కూడా అక్కడే కొనే ప్రయత్నం చేస్తారు, ఈవెన్ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ కూడా అక్కడే కొనే ప్రయత్నం చేస్తారు. బట్ గతంలో కూడా చూసాం మనకి ఇలాంటి ఓవర్టేక్స్ వచ్చినప్పటికీ మార్కెట్ పర్సన్ కూడా చూసాం కాబట్టి స్టాప్ లాస్ అనేది ఇస్ ఎ మస్ట్ ఈవెన్ ఈ మార్కెట్లో కూడా. సో నా ఉద్దేశంలో 10,937 అనేది స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. సో మనకి స్టాప్ లాస్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి చూస్తే కనుక అబౌట్ 500-550 points ఉంది కాబట్టి మీనింగ్ఫుల్ కరెక్షన్ అంటే 150-200 or 300 points కరెక్షన్లోనే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే 200 points డౌన్ సైడ్ స్టాప్ లాస్ ఉంటుంది. మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో మార్కెట్ కనుక మొన్నటి స్వింగ్ హై 11,694 దాటితే కనుక ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 12,041 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే 200 points risk and 800 points reward అవుతుంది కాబట్టి ఈవెన్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ప్లేయర్స్ కూడా అరౌండ్ 11,300 ఆర్ 11,200 దగ్గర లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవాలి. సిమిలర్ ప్యాటర్న్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూస్తున్నాం. సో 29,418 అనేది ఇట్స్ ఏ గ్యాప్ ఫిల్లింగ్ ప్రాసెస్గా చెప్పుకోవచ్చు. అంటే 400 పాయింట్స్ కింద గ్యాప్ ఫిల్ అవుతే అదొక ఫస్ట్ సపోర్ట్ పాయింట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 20-day మూవింగ్ యావరేజ్ అండ్ 200-day మూవింగ్ యావరేజ్ అనేది 28,605 అండ్ 28,565 అంటే క్లోజ్ టు అబౌట్ 1200 పాయింట్స్ కిందనే మనకి మేజర్ సపోర్ట్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై చూస్తే కనుక 31,783. సో ఇక్కడ నుంచి చూస్తే కనుక మేబీ 2,200 పాయింట్స్ అప్లో ఉంది కాబట్టి 500-600 పాయింట్స్ పడితే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుంటే అక్కడి నుంచి మన స్టాప్ లాస్ అనేది 600 పాయింట్స్ ఉంటుంది. ఇన్ కేస్ మార్కెట్లో ఫర్దర్ ర్యాలీ వస్తే 2,000 పాయింట్స్ అంటే రిస్క్ టు రివార్డ్ అనేది బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 1:3గా మనం చెప్పుకోవచ్చు. అండ్ మనం పదే పదే చెప్తాం హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్లోనే ఫోకస్ చేయాలి. లేదంటే ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ మేబీ నియర్ టు ద 200-day మూవింగ్ యావరేజ్ అక్కడ కొనే ప్రయత్నం చేయాలి. అదర్వైజ్ వీక్ అవుతున్న స్టాక్స్ అండ్ లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ని కంప్లీట్లీ అవాయిడ్ చేయమని ఈ స్టేజ్లో చెప్పచ్చు. ఓకే, ఇక మెయిల్స్ కాల్స్ తీసుకునే సమయం. అంతకుముందు కొన్ని ప్రకటనలు చూద్దాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. నిటల సూర్యప్రకాష్ ముంబై నుంచి మెయిల్ పంపించారు తెలుగు భాష వాడకం గురించి. సో తెలుగు అందరం కూడా ఆంగ్లానికి ప్రాధాన్యం ఇచ్చి తెలుగును చంపేస్తున్నాం. సో తెలుగును బ్రతికించుకోవాలని తప్పనిసరిగా అండి అందరికీ మనం పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉంటాం కూడా తెలుగులోనే మాట్లాడదాం వీలైనంత వరకు. మన కార్యక్రమాలు లాంటి వాటిలో కొంచెం తెలుగు వాడకం అనేది కొద్దిగా కష్టం అయినా కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాం తెలుగుని ఎక్కువగా వినియోగించేందుకు. సో మన ప్రయత్నం ఎంతవరకు విజయవంతం అవుతుందనేది మీరు గమనిస్తూనే ఉండుంటారు. అందరం కూడా తెలుగులోనే మాట్లాడేందుకు ప్రయత్నం చేద్దాం. తెలుగు వారం కలిసినప్పుడు ప్రత్యేకించి ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నాం అది తప్పు కాబట్టి, లేకపోతే మీరు అన్నట్లు సంస్కృతం లాగా మృత భాష అయిపోతుంది తెలుగు కూడా ఒక 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనం అందరం కూడా తెలుగుకి ప్రాధాన్యం ఇవ్వటం అనేది తప్పనిసరిగా చేయాల్సిన విషయం. ధన్యవాదాలు మీరు ఈ ఎలక్ట్రానిక్ ఉత్తరాన్ని పంపించినందుకు. తర్వాత కాలర్స్ లైన్లో ఉన్నారు. ఉమా మహేష్ హైదరాబాద్ నుంచి. హలో హలో యా, మోల్టెక్ ప్యాకేజింగ్ అండి, అది ప్లాస్టిక్ కంపెనీ. సో వాళ్ళు రేపు అక్టోబర్ 2 నుంచి మోడీ ఏదో నా ప్లాస్టిక్స్ అన్నింటినీ ఆపేద్దాం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అన్ని ఆపేద్దామని చెప్తున్నారు. ఈ కంపెనీకి దానివల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందా రాదా అనేది క్వశ్చన్. వీళ్ళు కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ తయారు చేస్తున్నారా మోల్టెక్ ప్యాకేజింగ్లో, లేకపోతే అది మల్టిపుల్ యూసేజ్? లేదండి, వీళ్ళు మాత్రం సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్లో నాకు తెలిసి డెఫినెట్లీ లేరనే చెప్పాలండి. ఎందుకంటే వీళ్ళు చేసేది ఇన్ మోల్డెడ్ లాగేజ్ అని, దానికి ఆటోమేటిక్ ప్రింటింగ్ అయ్యి కంటైనర్స్ పెయింట్ ఇండస్ట్రీకి, ఎఫ్ఎంసీజీ కంపెనీస్, ఐస్ క్రీమ్స్, ఎడిబుల్ ఆయిల్స్, ఇట్లా రకరకాల వస్తువులకి దే మేక్ యూనో బిగ్ కంటైనర్స్ అండి, మేబీ ½ kg, 1 kg, 5 లీటర్స్ ఇట్లా. బట్ సింగిల్ యూజ్ ప్లాస్టేజ్ మాత్రం నాకు తెలిసి మోల్టెక్ ప్లాస్టిక్స్ వాళ్ళు చేయరు. సో ఆ కారణం మూలాన మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి రవికుమార్ లైన్లో ఉన్నారు. హలో సార్, నేను రవి మాట్లాడుతున్నాను. అంటే జస్ట్ నాకు ఒక విషయం తెలుసుకోవాలంటే, ఇక్కడ బేసికలీ మనకి పిల్లలు ఉంటారు కదండి, చిన్న పిల్లలు 1 year 2 year లోని, వాళ్ళ పేరు మీద మనం ఏదన్నా బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చా? ఇప్పుడు మరి పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ 2 years 3 years కిడ్స్ అయితే కనుక ఉన్నాయండి చాలా రకరకాల స్కీమ్స్ ఉన్నాయి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి అనే స్కీమ్ ఉంది, అలాగే HDFC, ICICI లాంటి మ్యూచువల్ ఫండ్స్లో చిల్డ్రన్స్ గిఫ్ట్ గ్రోత్ ఫండ్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. వీటితో పాటు మనం ఎప్పటికప్పుడు కొన్ని బ్యాలెన్స్డ్ స్కీమ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటూ మనం చెప్తూ ఉన్నాము, హైబ్రిడ్ స్కీమ్స్లో. సో ఇవన్నీ కూడా పిల్లల కోసం అనువైన స్కీమ్స్. మేబీ ఒక 15 సంవత్సరాల 20 సంవత్సరాల టార్గెట్తో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఎడ్యుకేషన్ అవసరాల కోసం కావచ్చు, లేదా పెళ్ళిళ్ళ సమయంలో కావచ్చు, ఈ జమ అయిన మొత్తాలు అన్నీ కూడా ఒక పెద్ద మొత్తంగా మారి అప్పటికి మనకు పనికొస్తాయనే ఉద్దేశంతో. సో చాలా స్కీమ్స్ ఉన్నాయి. యూ కెన్ సెలెక్ట్ ఫ్రమ్ మనం ఇప్పుడు మెన్షన్ చేసుకున్న పథకాల్లోంచి కొన్నిటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత హైదరాబాద్ నుంచి ప్రవీణ్. హలో నవీన్ అండి, నవీన్ అడగండి. నవీన్ ఇది టాటా ఎల్ఎక్స్ఆర్ ఒకటి టాటా వాల్రో అబ్సర్వేటరీ ఇది ఇంకా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం కొంచెం. టాటా ఎల్ఎక్సీ ఇంకొకటి ఏదన్నారు గర్వారే వాల్రోస్. గర్వారే వాల్రోస్ ఇట్లా ఇన్వెస్ట్ చేయొచ్చా? ఐ థింక్ టాటా ఎల్ఎక్సీ ప్రాబ్లీ కొద్దిగా అవాయిడ్ చేసే టైం అండి ఇది, ఎందుకంటే స్టాక్ కొద్దిగా బేరిష్ ట్రెండ్లో ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటాను అంటే కూడా అటెంప్ట్ చేయమని చెప్తాను. ఆల్రెడీ స్టాక్ మనం చూస్తే కనుక అరౌండ్ 1470 నుంచి 592 దాకా రావటం చేసాం. ఇప్పుడు అరౌండ్ 682 ఉంది. సో ఇది గతంలో కూడా ఆల్మోస్ట్ 1400 నుంచి 510 దాకా వచ్చి మళ్ళీ 1400 అవటం చేసాం. సో ఈ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్కి అయితే ఐ డోంట్ సజెస్ట్ అండి, ఎందుకంటే దీని రేంజ్ అనేది ఇప్పుడు 590 నుంచి 780 మధ్యలో ఉంటుంది. సో డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్స్ అండ్ అదేవిధంగా 780, 800 వస్తే కనుక ఐ థింక్ అక్కడ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. బట్ ప్రస్తుతం అయితే షార్ట్ టర్మ్ కోసం అక్యూములేట్ చేయొచ్చండి. 680 నుంచి 650 మధ్యలో 590 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. బిట్వీన్ 780 and 811 దగ్గర మీరు ప్రాఫిట్స్ కూడా అంతే క్విక్గా బుక్ చేసుకోవాలి. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి వాసుదేవ్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. ఈ టాటా మోటార్స్ 123 దగ్గర ఇస్తుంది సార్, ఇది 2 days నుంచి తగ్గిపోతుంది కదా, ఏమన్నా పెరిగే అవకాశం లేదు? టాటా మోటార్స్ బాగా తగ్గుతుంది, పెరిగే అవకాశం ఉందా? ఇది ఒక రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. మనం గతంలో కూడా చూసాం, ఆల్మోస్ట్ 106 దాకా వచ్చి 138 దాకా పెరగడం చూసాం. మీరు 123లో కొన్నా అన్నారు, బట్ డెఫినెట్లీ స్టాప్ లాస్ అనేది మీరు కంపల్సరీగా పెట్టుకోవాలి ఈ స్టేజ్లో. సో 119.5, 120 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో మీ స్టాప్ లాస్ అనేది స్వింగ్లోనే తీసుకుంటాం మనం. 106 రూపీస్ 20 పైసా ఈ స్టాప్ లాస్. సో ఇక్కడ నుంచి కూడా ఒకటి, బట్ ఐ థింక్ మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 134 నుంచి 138 మధ్యలో రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. సో మీరు కొన్న ప్రైస్ పాయింట్ ఈజ్ ఓకే అండి, బట్ రిస్క్ రివార్డ్ ఈక్వల్ ఉంది. మీరు కొన్న ప్రైస్ పాయింట్ దగ్గర నుంచి రిస్క్ కూడా ఆల్మోస్ట్ 15-20 రూపీస్ ఉంది, రివార్డ్ కూడా 15-20 రూపీస్ ఉంది. సో నా సజెషన్ అయితే ప్రాబ్లీ 106 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి అండ్ 134, 138 మధ్యలో ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. తర్వాత మెయిల్స్ చూస్తే నీల్కమల్ గురించి అడుగుతున్నారు. శ్రీనివాస్ ఏలూరు నుంచి, నీల్కమల్ ఈ రేట్లో లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా? ఇట్స్ ఎ డీసెంట్ స్టాక్ అండి. అది చాలా రోజుల నుంచి చాలా పెద్దగా పార్టిసిపేట్ చేయట్లేదు ర్యాలీలో, కానీ అంత పాజిటివ్గా. బట్ ఇట్స్ ఎ గుడ్ B2C కంపెనీ, అంటే బిజినెస్ టు కన్జ్యూమర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఫర్నిచర్. అండ్ వాళ్ళకు ఇంకొక అంటే ఎక్కువ మందికి తెలియదు, పబ్లిక్ డొమైన్లో వాళ్ళకు ఒక మేట్రసెస్ బిజినెస్ కూడా ఉంది. సో నీల్కమల్ ఈజ్ యాక్చువల్లీ యూనో ద లీడర్ ఇన్ ప్లాస్టిక్ ఫర్నిచర్, కాబట్టి ఈకో ఫ్రెండ్లీ ఫర్నిచర్ చేస్తారు వాళ్ళు. అండ్ దే ఆల్సో హ్యావ్ రీటైలింగ్ యూనిట్ అట్ హోమ్ అని. సో అవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటే ఐ థింక్ నీల్కమల్ అట్ దిస్ రేట్ యూ కెన్ డెఫినెట్లీ బై అండి. ఎందుకంటే కంపేర్ టు లాస్ట్ 6 months బిఫోర్ ఈవెన్ ప్లాస్టిక్స్ ఇన్పుట్ రా మెటీరియల్ కాస్ట్ కూడా పడ్డది, మధ్యలో చిన్న స్పైక్స్ వచ్చినా ఐ థింక్ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ విత్ గుడ్ మేనేజ్మెంట్. ప్రతి డిక్లైన్లో ఐ థింక్ యూ కెన్ బై విత్ అట్లీస్ట్ 2-3 year వ్యూ. తర్వాత ఎక్సెల్ ఇండస్ట్రీస్ 15% లాస్లో ఉన్నారట గాయత్రీదేవి, ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా? యావరేజ్ అయితే వద్దండి. మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగా ఈ స్టాక్ కూడా అలానే పర్ఫామ్ చేస్తుంది. స్టాక్ మనం చూస్తే కనుక 1922 నుంచి 810 దాకా రావటం చూసాం. అండ్ అఫ్ కోర్స్ కొద్దిగా ర్యాలీ వస్తుంది మిడ్ క్యాప్స్లో గత 15-20 రోజుల నుంచి. సో ఆ ర్యాలీ 810 నుంచి 968 దాకా రావటం చూసాం. సో నా ఉద్దేశంలో ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి. అండ్ ఇది 5 months 6 months హై చూస్తే కనుక 1222, అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 200-250 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ప్రాబ్లీ అప్పుడు మీరు ఒక 10% ప్రాఫిట్లోకి వస్తారు, అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అండ్ లేదు ఇఫ్ యూ వాంట్ టు యావరేజ్ అంటే నా ఉద్దేశంలో 810 దగ్గరే ఎంట్రీ పాయింట్ ఉందండి. సో ప్రాబ్లీ మార్కెట్ బాగా కరెక్ట్ అయ్యి 810 or 850 మధ్యలోకి వస్తేనే సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేయొచ్చు. అదర్వైజ్ యావరేజ్ అయితే వద్దండి ఎక్సెల్లో. అశోక్ కుమార్ మెయిల్ పంపించారు. బిర్లా సన్ లైఫ్ మిడ్ క్యాప్ ప్లాన్ గ్రోత్ ప్లాన్లో 3 months బ్యాక్ ఇన్వెస్ట్ చేశారట, లాంగ్ టర్మ్ కోసం కంటిన్యూ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు. ఇది అంతగా పెర్ఫార్మర్ కాదండి, ఇది కొంచెం అండర్ పెర్ఫార్మింగ్ స్కీమ్. ఇది మీరన్న బిర్లా సన్ లైఫ్ మిడ్ క్యాప్ స్కీమ్ అనేది దీనికంటే కూడా టాటా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఉంది, లేదా టాటాలోనే మిడ్ క్యాప్ గ్రోత్ స్కీమ్ ఉంది. ఈ రెండు బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. సో లాస్ట్ 1 yearలో దే ఆర్ అవుట్ పెర్ఫార్మర్స్. సో దాన్ని షిఫ్ట్ చేయండి మీ ఇన్వెస్ట్మెంట్ని, లేదా మీరే అసెట్లో కూడా ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్ కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేస్తున్న మిడ్ క్యాప్ స్కీమ్. తర్వాత రామ్నాథ్ రెడ్డి, ఎస్ బ్యాంక్ ఉన్నాయట 76 రూపాయల్లో, హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చా? బాగా తగ్గిపోతుంది, ఆల్మోస్ట్ 6 yearsలోకి వచ్చేసింది. యాక్చువల్లీ యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్ అండి. ఈ స్టేజ్లో కూడా నన్ను అడిగితే స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ప్రీవియస్ స్వింగ్లో ఎప్పుడైతే కట్ అయిందో 50-70 లోవర్ లోస్కే వెళ్తుంది స్టాక్. సో సో నా ఉద్దేశంలో 42 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది, అది ఆల్మోస్ట్ 8-year లోకి వెళ్తుంది. 42 అంటే ఒకవేళ అది కట్ అయింది అంటే కనుక ఇంకా బేరిష్ ఉంటుందండి. సో డెఫినెట్లీ మనం ఎప్పుడు కూడా ఏంటంటే 400 నుంచి 40 అయింది కదా ఇంకేం పడుతుంది అనుకుంటాం, బట్ కంటిన్యూస్లీ పడుతూ వస్తున్న స్టాక్ అండి. అండ్ పుల్ బ్యాక్ వస్తే నా ఉద్దేశంలో 67 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది స్టాక్కి. సో ఆ ప్రైస్లో ఐ థింక్ మీకు 7-8 రూపీస్ లాస్ ఉన్నా కూడా ఈ షుడ్ కమ్ అవుట్ అని నా ఉద్దేశం. శ్వేత ఐర్లాండ్ నుంచి అడుగుతున్నారు, కోటక్ మహీంద్రా షేర్స్ ఇక్కడ కరెంట్ ప్రైస్లో తీసుకొని లాంగ్ టర్మ్ 5 years కోసం హోల్డ్ చేయొచ్చా? ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెండర్స్ అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ టాప్ 3 పొజిషన్స్లో ఆల్రెడీ ఉంది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ప్రకారం. నెక్స్ట్ 1 or 2 yearsలో ఇంకేదైనా 1 or 2 అక్విజిషన్స్ చేసిన వాళ్ళు తప్పకుండా కోటక్ మహీంద్రా రైట్ నౌ ఆల్సో కాల్స్ ఫర్ ఎ స్ట్రాంగ్ బై ఆన్ ఎవ్రీ డిక్లైన్. అంటే రీసెంట్లీ కూడా అది అరౌండ్ 1450 to 1500 జోన్ నుంచి ఒక 150-200 రూపీస్ పెరిగిందండి. క్లోజ్ టు 1650-1700 జోన్లో ఉంది. బట్ ఇట్స్ ఏ వెరీ స్ట్రాంగ్ కంటెండర్, మంచి బ్యాంకు క్వాలిటీ పరంగా కానివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రేషియో అండ్ వెరీ వెల్ మేనేజ్డ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అని చెప్పాలి. కాబట్టి తప్పకుండా ఎవ్రీ డిక్లైన్లో కోటక్ కొనుక్కోవచ్చు. మహేశ్వరరావు విజయవాడ నుంచి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1300 కాల్ ఆప్షన్ ఉన్నాయట, ఏం చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చు? ఇది ఐ థింక్ వీ హ్యావ్ లాట్ లాంగ్ మంత్ అండి, ఇది ఆల్మోస్ట్ 5 weeks ఉంది. సో డెఫినెట్లీ ఈ స్టేజ్లో అయితే హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే మనకు బ్యాంక్ నిఫ్టీ ఒక 500-600 పాయింట్స్ కరెక్ట్స్ వచ్చినా కూడా బై ఆన్ డిప్స్గా చెప్తున్నాం కాబట్టి మీరు 1300 కాల్ హోల్డ్ చేయండి. బట్ మీనింగ్ఫుల్ ప్రాఫిట్స్ అరౌండ్ 30-40% ప్రాఫిట్స్ వస్తే కనుక కాల్ ఆప్షన్లో ఒకసారి బుక్ చేసే ప్రయత్నం చేయాలి. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్లో మళ్ళీ కలుద్దాం.